ఇప్పుడు మీరే కళ్యాణ్ గారు ఈ సరికొత్త లుక్ గురించి అందరూ చర్చించు చేసుకుంటున్నారు. జూన్ 14 రాబోతోంది, మీకెంత ఎక్సైట్మెంట్ ఉంది? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన నానువ్వె బృందానికి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విచ్చేసిన ప్రేక్షకులకు, మన నందమూరి అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలండి. నానువ్వే ఫిలింలో లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద మ్యూజిక్ ఇస్ బికమ్ అ వెరీ బిగ్ హిట్. సో శరత్ సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ లైక్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఆల్బమ్స్ ఇన్ మై కెరియర్. ప్రతిరోజు లైక్ యూనో నానువ్వే సాంగ్ ఇప్పటికీ రోజుకి ఒక 10 సార్లు, ద థీమ్ సాంగ్ రోజుకి 10 సార్లు వింటూ ఉంటాను. థ్యాంక్స్ అ లాట్ శరత్ గారు ఫర్ గివింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఫర్ మీ. ఐఎమ్ రియలీ యూనో ఆనర్డ్ టు వర్క్ విత్ యూ. థ్యాంక్స్ అ లాట్. అండ్ ప్రియా గారు, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ లాట్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. యూ గాట్ సచ్ అ స్వీట్ వాయిస్ అండ్ దట్ సాంగ్ ఇస్ లైక్ యు నో ఇట్స్ ఆల్వేస్ బీన్ హాంటింగ్ మీ అండ్ ద బెస్ట్. సో మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ అ లాట్. తర్వాత ఐ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ యునో జయేంద్ర గారు ఈ కథ చెప్పినప్పుడు ఆయన ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇదే అండి, సార్ హౌ డు యూ థింక్ ఐ వుడ్ బి యాప్ట్ ఫర్ దిస్ రోల్? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే నా కెరియర్లో నేను ఎప్పుడు లైక్ యూనో ఐ హావ్ బిన్ డూయింగ్ కమర్షియల్ ఫిల్మ్స్, నాకు చాలామంది కమర్షియల్ ఫిల్మ్స్తోనే అప్రోచ్ అవుతున్నారు. సో ఒక అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఫిలిం అంటే నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటి సినిమా, ఎందుకు నా దగ్గరికి వచ్చారు? వై డూ యూ థింక్ దట్ ఐ విల్ సూట్ దిస్ క్యారెక్టర్? అండ్ ఇట్ వాస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్టర్ లిసనింగ్ టు ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ నచ్చింది. నచ్చిన తర్వాత నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే ఆయన్ని. ఇందాక చాలా రైట్గా ఆయన సమాధానం చెప్పారు, చాలా యాప్ట్గా చెప్పారు ఆ సమాధానం. అండ్ దట్ వాస్ ద సేమ్ థింగ్ విచ్ ఈ టోల్డ్ మీ. సి, ఒక రొమాంటిక్ ఫిలిం కానీ ఒక రొమాంటిక్ హీరోని పెట్టుకుని చేసుకోవచ్చు అండి, దట్ సింపుల్, ఇట్స్ ఈజీ. బట్ ఆడియన్స్కి ఏం కొత్తగా ఉంటుంది? ఓకే, ఇంకొక ఫిలిమా రొమాంటిక్ హీరో చేసింది. బట్ మీరు చేస్తే, ఇప్పుడు దాకా చెయ్యింది మీరు చేస్తే, అది యాక్సెప్ట్ అవ్వగలిగితే దట్ విల్ బీ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ మీ అన్నాడు ఆయన. సో దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ వెన్ ఈ సెట్ దాట్ హ్యాస్ డ్రివెన్ మీ టు డూ దిస్ ఫిలిం. దట్ ఈస్ అ మేజర్ థింగ్. అంటే డైరెక్టర్ ఇస్ కాల్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండి. హీ డ్రైవ్స్ ద హోల్ ఫిలిం. ఆయన డైరెక్షన్లో మేమందరం నడుస్తూ ఉంటాం. సో ఇఫ్ హీ డజంట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, ద ఫిలిం కాంట్ బి మేడ్. సో ఆ రోజు ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఇస్ వాట్ యూ గైజ్ ఆర్ సీయింగ్ ఇట్ ఆన్ ద లైక్ యూనో ట్రైలర్లో కానీ, విజువల్గా నా మేక్ ఓవర్ అండ్ తమన్నాస్ లైక్ యూనో ఆయన చెప్పినట్టు షీఈస్ డెఫినెట్లీ లుకింగ్ వెరీ ఫ్రెష్ ఇన్ ద ఫిలిం. సో ఇదన్నిటికీ కారణం ఇట్స్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద డైరెక్టర్. అండ్ ఈ విజువల్స్ని ఇంత బాగా చూపించింది పీసీ గారు అండి. ఐ రియలీ థ్యాంక్ పీసీ గారు అండ్ జయేంద్ర గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ బిగ్ ఆపర్చునిటీ. సార్, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ వర్కింగ్ విత్ పీపుల్ లైక్ యూ. థ్యాంక్స్ లాట్ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నో కిరణ్ గారు, విజయ్ గారు అండ్ మహేష్ గారు. నా దగ్గరికి ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తాం కాకుండా ఇటువంటి పెద్ద టెక్నీషియన్స్ని ఈ సినిమాలో సమకూర్చి ఓ పెద్ద హీరోయిన్ని పెట్టి అండ్ దే గేవ్ అండ్ ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా వాళ్ళకి ఏం కావాలి, ఈ సినిమాకి ఏం కావాలి అవన్నీ ఇస్తూ. అండ్ థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ కిరణ్ గారు, మహేష్ గారు అండ్ విజయ్ గారు ఇక్కడ లేరు. సో థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఐ వాంటెడ్ టు బి లైక్ నో చాలాసార్లు ఐ బిన్ ట్రయింగ్ టు డూ సంథింగ్ న్యూ. అండ్ ప్రజలు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు, మా అభిమానులను ఆదరిస్తున్నారు. ఇది ఇట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫర్ మీ. నేను ఇన్ని సంవత్సరాల నా కెరియర్లో ఇలాంటి ఫిలిం నేను చేయలేదు. సో నా ఈ ప్రయత్నాన్ని మీరు మళ్ళీ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. జూన్ 14 తర్వాత మీ అందరూతో నేను వచ్చి మాట్లాడతానండి. ఐ విల్ స్పీక్ ద హోల్ థింగ్, ఐ విల్ స్పీక్ ఫర్ ఈవెన్ 1 అవర్ దట్ డే, బికాస్ ఆ రోజు మాట్లాడితే బాగుంటుంది. మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ రోజు మాట్లాడితే బాగుంటుంది అండ్ మీ అందరూ యాక్సెప్ట్ చేస్తారని నాకు గట్టి నమ్మకం. అండ్ థ్యాంక్స్ అ లాట్ వన్స్ అగైన్. అండ్ ఇందాక ఏమనుకోవద్దు, షూటింగ్ చేస్తున్నాను, పొద్దు నుంచి ఇంటర్వ్యూలో సాగు కొట్టేస్తారు నన్ను. సో కొంచెం
సో జాన్సీ గారు ఇందాక ఒక మాట అన్నారు, ఈ స్టైలింగ్కి ఇదన్నిటికి ఎవరు మెయిన్ కారణం? తారక నేనా అని. సి నాన్నకు ప్రేమతో సినిమాతోని తారక్ హ్యాస్ షోన్ అ టోటల్ చేంజ్ ఓవర్ ఇన్ హిమ్. సో యునో హీస్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్ దాట్ వే టు యూనో. డెఫినెట్గా నేను కూడా డెఫినెట్గా ఇలా డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని బాగా గట్టిగా కోరుకున్నాను. ఆ దేవుడు మా తాతగారు విని నాకు ఈ సినిమా ఇచ్చారని నేను గట్టిగా నమ్ముతున్నాను. జే ఎన్టీఆర్, జై హింద్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అది అంత ఈజీ విషయంగా, చాలా కష్టపడాలి దానికి. అంత ఈజీగా మేక్ ఓవర్స్ అవ్వవు. ఒక విజన్ ఉంటే దానికి ప్యాషన్ కూడా తోడవ్వాలి. ఆ కష్టం తోడైంది కాబట్టి, ప్యాషనేట్గా మీరు చేశారు కాబట్టి తోడైంది. వండర్ఫుల్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ. జూన్ 14 కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఇక్కడున్న అందరికంటే ఒక వ్యక్తి ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు జూన్ 14కి. అన్న ఎలా ఉండబోతున్నారో తెరపై చూడాలనుకునే తమ్ముడుగా ఈరోజు ఇక్కడికి వచ్చారు తారక్ గారు. లెట్ మీ వెల్కమ్ ఎన్టీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, వేదికను అలంకరించిన మా నా నువ్వే టీం సభ్యులందరికీ నా ధన్యవాదాలు.